నమస్కారం మహాలక్ష్మి గారు నమస్తే నాగరాజ్ గారు యాజ్ అ డైట్ కోచ్ ఆ డైటీషియన్ మీకు చాలా విషయాలు మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నాను హార్ట్కి సంబంధించినటువంటి విషయాల్లో మనం మాట్లాడుకోవాలనుకున్నప్పుడు జనరల్గా ఆయిల్ అంటే దాన్ని కొంచెం తగ్గించండినో వాటం ఆపేసి ఉండను చెప్తూ ఉంటారు అయితే హార్ట్కి సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు ఆయిల్ అనేది ఎంతవరకు ఇంపార్టెన్స్ నిజంగా కంప్లీట్గా ఆయిల్ తగ్గించాల్సినటువంటి అవసరం ఉందా అండ్ కొంతమందిలో కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోయి ఉంటుంది సో దా అది ఎప్పుడైతే ఇంత ఉంది జనరల్ మనం తీసుకునేటువంటి క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇంత ఉండాలని చెప్పేసి అనుకుంటుంటారు కదా మనం టెస్ట్ ప్రకారం చూస్తే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చూసినా కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది ఇంతే ఉండాలని చెప్పేసి అనుకుంటుంటారు అప్పుడు కొంతమంది కంప్లీట్గా ఆయిల్ అవాయిడ్ చేయడానికి చూస్తూ ఉంటారు ఆయిల్ ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుంది మీరు అన్నట్టుగా ఎవరైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైపోయినాయో లేకపోతే హార్ట్ అటాక్స్ అటాక్ ఆల్రెడీ వచ్చి ఉన్నవాళ్ళు స్ట్రోక్ స్ట్రంట్స్ ఇలాంటివి వేయించుకునే వాళ్ళు చాలామంది ఫస్ట్ అడిగే క్వశ్చన్ మేము ఆయిల్ ఎంత వాడాలి ఏ ఆయిల్ వాడాలి అసలు ఆయిల్స్ పూర్తిగా మానేయాలా జనరల్గా అడిగే క్వశ్చన్స్ మీరు అడిగినట్టే అడుగుతారు బట్ మనం దీంట్లో లైఫ్ స్టైల్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి ఆయిల్ ప్లేస్ వన్ పర్సెంట్ రోల్ మన ఫ్యాట్ ఫార్మేషన్కి అసలు ఆయిల్ పూర్తిగా మానేయాలా అన్న క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఏంటంటే ఫ్యాట్ ఆయిల్ వల్లే వచ్చింది అన్న అపోహ అందరిలోనే ఉంది ఆయిల్ మన శరీరానికి చాలా అవసరం అంటే క్యాలరీస్ ప్రోటీన్స్ ఎలా తీసుకుంటున్నామో మనము సో మన డైటరీ ఫ్యాట్ ఇంటేక్ అనేది మ్యాక్సిమమ్ మన బాడీ మెటబాలిజం కానీ మెకానిజం కానీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది అవేర్నెస్ కొంతలో కొంత మనకు వచ్చేటప్పుడు ఫ్యాట్ అంటే ఆయిల్ కన్జప్షన్ నిల్ అని పెట్టుకోకూడదన్న ఆ అపోహ ఏది ఉందో కాన్సర్ దొరుకుతుంది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆయిల్ తీసుకుంటే లోపలంతా ఫ్యాట్ వచ్చేస్తుంది కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోతుంది హార్ట్ అటాక్స్ వచ్చేస్తాయి జనరల్గా మన ఇమాజినేషన్ సో ఫ్యాట్ ఎప్పుడైతే మన బాడీకి అవసరమైంది అంటే మన మెటబాలిజం కానీ మన వైటమిన్ మనకు కావాల్సిన మనకి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఆ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్కి ఫ్యాట్ అవసరం అయితేనే దాని మెటబాలిజం దాని ప్రాసెస్ అన్నది జరుగుతుంది మనకు దెబ్బ తగ్గిన ఊండ్ హీలింగ్ ప్రాసెస్ కూడా అదే ఫ్యాట్ తొందరగా చేస్తుంది సో దీంట్లో దీన్ని మనం హెచ్డిఎల్ ఎల్డిఎల్ అందరికి తెలిసిందే హెచ్డిఎల్ అంటే హైడెన్సిటీ లిపో ప్రోటీన్ లిపో ప్రోటీన్ అంటే లిపిడ్ ప్లస్ ప్రోటీన్ అంటే ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ రెండు కలిపి వెళ్తున్నాయి అక్కడ ప్రోటీన్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్ బట్ ఫ్యాట్ ఒకటి కల్పరేట్ గా చూస్తాం ట్రూ అండి సో ఫ్యాట్ ఇస్ నాట్ ఎ కల్పరేట్ బట్ మనం తీసుకునేది ఎంత తీసుకుంటున్నాం వాటిలో కూడా మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ మంచిదంటే ఏంటి చెడుదంటే ఏంటి కొలెస్ట్రాల్స్లో కూడా ఫ్యాట్స్లో కూడా కొన్ని హెల్దీ ఫ్యాట్స్ అన్హెల్దీ ఫ్యాట్స్ అన్హెల్దీ ఫ్యాట్స్ గురించి ముందు మాట్లాడుకుందాం మనం అన్హెల్దీ ఫ్యాట్స్ అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే మనం ఎక్కడైతే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ని ఆయిల్ని పదేకంగా మరిగించి మరిగించి బయట చూస్తాం మనం స్ట్రీట్ ఫుడ్స్లో కానీ లేకపోతే హోటల్స్లో కానీ వాళ్ళు వాడిని నూనె మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ డేకి వాళ్ళు ఏమవుతుంది ఓవర్ హీటింగ్ ఆఫ్ ద ఆయిల్ ఓవర్ బాయిలింగ్ ఆఫ్ ద ఆయిల్ ఏమంటే ర్యాన్సిడ్ ఆయిల్ అంట దాంట్లో ర్యాన్సిడ్ అంటే ఏవైతే విషపూరితమైన అంటే సింపుల్గా చెప్పాలంటే ఆయిల్కు ఉన్న క్వాలిటీస్ న్యూట్రియన్స్ లాస్ అయిపోతుంది అనమాట దాంట్లో దానికి మనకి ఏముంది ఉపయోగం ఉండదు అండ్ దాని తోడు ఏమవుతుందంటే సెల్ డ్యామేజ్ అనేది విపరీతంగా జరిగిపోతుంది అండ్ ఫ్యాట్ ఫార్మేషన్ ఈజీగా అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది మాట సో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది ఎక్కడ దొరుకుతాయి అంటే మనం బయట ఏవైతే ఎక్కువగా ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్లో ఉంటాయి చూడండి వాటిల్లో ఎక్కువ చూస్తాము అండ్ నెక్స్ట్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఇది ఎలా అంటే రూమ్ టెంపరేచర్కి గడ్డకట్టు ఉంటుంది అదే బయట అయితే లిక్విడ్ వెయిట్ చేయగానే బటరు క్రీము చీజు మైనజు ఇవన్నీ పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు అండ్ మనం కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను అనుకున్నా నాగరాజ్ గారు ఆల్రెడీ కొంత ఎంతో కొంత అలవాటు పడిపోయి ఉన్నాం బయట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఈవెన్ వాటి మోతాత్ తగ్గించుకొని మన లైఫ్ స్టైల్ తగ్గి మార్చుకోగలితే మనం ఈ కొలెస్ట్రాల్ అంటే ఫ్యాట్ అనేది ఆయిల్ దగ్గర నుంచే కాదు లైఫ్ స్టైల్ ప్లస్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసేటప్పుడు హార్ట్ అటాక్స్ స్ట్రోక్స్ డయాబెటిక్ వీటన్నిటికీ మూల కారణం ఎవరంటే వీళ్ళందరికీ ఎల్డర్ బ్రదర్ మాట ఒబేసిటీ వెళ్తూ వెళ్తూ వాళ్ళందరినీ తెచ్చుకుంటుంది అన్నమాట రెండు రండి రండి అని ఒబేసిటీ ఈజ్ ద ఫస్ట్ రీజన్ సో వీటిల్ని ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ వీటిని తగ్గించుకోగలిగితే మన హెల్దీ హార్ట్ ని మెయింటైన్ చేయగలుగుతాం అన్నమాట సో ఎప్పుడైతే ఇవి తగ్గించుకున్నామో హెచ్డిఎల్ అంతా మనకు తెలియకుండానే పెరుగుతుంది ఎప్పుడైతే మనం చెడును రాలేదంటే ఆబ్వియస్లీ మంచి అనేది పెరుగుతుంది కదా సో అందరికీ ఉండే డౌట్ అండి ఎల్డీఎల్ ఎలా తగ్గించుకోవాలంటే ఎల్డీఎల్ ఎలా తగ్గించుకోండి ఎల్డీఎల్ అంటే లో మనకు ఉండాల్సిన అవుతుంది చాలా తక్కువ ఉండాలి హెచ్డిఎల్ అంటే హై ఎప్పుడైతే మనం ఎల్డీఎల్ ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మనం తగ్గించుకోగలితే అంటే అలా అంటే బటర్ మంచిది కాదండి అన్నట్టు బటర్ మంచిదే కాకపోతే అంటే దాన్ని వాడే విధానం దాన్ని మైదా షుగర్ అన్నీ వేసి వాడేటప్పుడు అగ్గి కార్జ్యం పోస్తున్నట్టే ఉంటుంది నాగరాజు గారు ఎందుకంటే ఆల్రెడీ క్యాలరీ వన్ గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ నైన్ క్యాలరీస్ నార్మల్గా అయితే మన కార్ చూసుకున్నా ఏం చూసుకున్నా ఫోర్ క్యాలరీస్ వన్ గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ మనం ఏం చూసుకున్నా కూడా ఫోర్ క్యాలరీస్ బట్ వన్ గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ నైన్ కిలో క్యాలరీస్ అంటే డబల్ ట్రిపుల్ దానికి మళ్ళీ ప్రాసెస్డ్ చేసిన మైదా షుగరు దాంట్లో డీప్ ఫ్రై సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసేటప్పుడు అది బాడీకి హాని చేసేదే కానీ మంచి చేసేది కాదు సో ఇలా చేసుకునేటప్పుడు ఫ్యాట్ ఒక ఇంపార్టెన్స్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాము హెచ్డిఎల్ అంటే ఏంటి ఎల్డిఎల్ ఏంటి హెచ్డిఎల్ పెరగాలంటే మనం ఎటువంటి ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకోవాలంటే కంపల్సరీగా ఎప్పుడైనా మనం బయట ఫుడ్ తీసుకుంటున్నాం మనం అనుకున్నట్టుగా ఆల్రెడీ మనం ఎంతో కొంత బట్ దాన్ని తీసుకునే మోతాదు తగ్గించుకుంటూ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లెగ్యూమ్స్ లిపో ప్రోటీన్ అంటే తృణధాన్యాలు హోల్ గ్రెయిన్స్ మనకు దొరికేవి కిడ్నీ బీన్స్ కానీ సోయా తర్వాతనేమో పప్పు పప్పులు ఉండేదంటే పంప్కిన్ సీడ్స్ నట్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకున్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ ఏంటి యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఆ హెచ్డిఎల్ లెవెల్స్ని పైకి పెంచాయి అండ్ ఒమైగే త్రీ ఫ్యాటీ యాసిడ్ ఇది మనకి ఎక్కువగా సీ ఫిషెస్లో దొరుకుతుంది సో అవి కన్జప్షన్ ఉండాలి ఇవన్నీ హార్ట్ ఫ్రెండ్లీ సో నెక్స్ట్ మనం ఎప్పుడైనా ఆయిల్ చూసుకుంటే ఎలా చూజ్ చేసుకోవాలన్న క్వశ్చన్ ప్రతి ఆడవాళ్ళకి ఉంది ఆల్రెడీ బ్లాక్స్ వచ్చి హార్ట్ అటాక్స్తో సఫర్ అయిన వాళ్ళు బైపాస్ అయ్యే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు జనరల్గా మనకి బ్లాకేజ్ వస్తే మన ఆర్టరీస్ని ఎయిదర్ మన లెగ్ దగ్గర నుంచి కానీ మన స్టమక్లో నుంచి తీసి కానీ మనకి బ్లాకేజ్ ఉన్నదాన్ని ఆర్టరీస్ సిఏబీజీ చేస్తారు బట్ వీళ్ళకి ఏంటంటే టెన్ ఇయర్స్ గ్యారంటీ ఇస్తారు మళ్ళీ తిరిగి అటాక్ అవ్వకుండా ఉండడానికి అలాంటి వాళ్ళు ఎటువంటి ఆయిల్స్ చూజ్ చేసుకోవాలి మేము ఎంత అలర్ట్గా ఉండాలి సి ఒకసారి ఆల్రెడీ బ్లాక్స్ అన్నవి స్టార్ట్ అయితే మన లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకోగలిగితే మనకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి లైఫ్ స్టైల్ వాళ్ళు చెప్పేటప్పుడు డాక్టర్స్ చెప్పేటప్పుడు కూడా సజెస్ట్ చేసేది పాటు మీ లైఫ్ స్టైల్ని స మార్చుతూ ఉండండి అని చెప్తారు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీగా ఏవైతే మనం చూజ్ చేసుకునే ఆయిల్స్లో ప్యూఫా మ్యూఫా అంటే పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి గుండెకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవి హార్ట్ ఫ్రెండ్లీ అన్నమాట మన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పైకి లేపుతుంది అంటే అబ్సార్ప్షన్ అండ్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎలిమినేట్ చేస్తుంది అన్నమాట సో దీనికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అని అంటే ప్యూఫా అన్నది మనకు మొక్కలతో సమ మొక్కకు సంబంధించిన దగ్గర నుంచి వస్తుంది ప్యూఫా అండ్ మ్యూఫా అంటే వీట్ రేషియోస్ ఎలా ఉండాలంటే వన్ ఇస్ టు వన్ రేషియోస్లో ఉండాలి అది మనం ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్లో చూస్తాము అండ్ హయ్యెస్ట్ స్మోకింగ్ పాయింట్ ఇదే ఆయిల్ని ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ చేయడానికి అంటే కొంతమంది అడుగుతారు ఆయిల్ వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవుతుందంటే ఒబేసిటీ ఇస్ ద మెయిన్ రీజన్ అని మనం చెప్పుకున్నాం అవును ఒబేసిటీ రావడానికి గల కారణం ఏంటంటే మన గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేకపోతేనే ఒబేసిటీ మనకు వస్తుంది దీనికి దానికి సంబంధం ఏంటి అని అడుగుతారు క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి నాగరాజ్ గారు జనరల్గా గడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా కాకపోతే బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే ఎప్పుడు మీకు స్వీట్లు తినాలని డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తినాలని క్రంచీ ఐటమ్స్ తినాలని పిజ్జాస్ బర్గర్స్ ఇలాంటివి అది గుడ్ బ్యాక్టీ అదే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే ఇలాంటి క్రేవింగ్స్ వస్తాయి అదే గుడ్ బ్యాక్టీరియా ఉంటే మనకి ఆకలి ఏంటి అన్నది కరెక్ట్గా మనం గమనించుకోగలుగుతాం సో ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్ అనమాట సో మనం ఎప్పుడైనా చూసుకునేటప్పుడు వీటిలో మనం చూసుకునేది గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఇంటర్ అంటే ఫ్యాట్ ఇంటెక్ ఈజ్ రిలేటెడ్ టు బాడీ వెయిట్ అవును సో నేను చెప్పేది అది మాట సో ఎప్పుడైనా చూసుకునేటప్పుడు ప్యూఫా మ్యూఫా రేషియోస్ ఉన్నాయా లేవా అండ్ పర్టికులర్లీ ఇది ఓరైజనాల్ ఇట్ ఈజ్ అన్ హార్ట్ ఫ్రెండ్లీ అబ్సార్ప్షన్ ఆఫ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ దీంట్లో ఉన్న ట్రోకో ట్రయినాల్స్ అంట దీంట్లో ఉన్న ఇంకో కాంపౌండ్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ మన సెల్ని డ్యామేజ్ చేయకుండా కాపాడగలే శక్తి దీంట్లో ఉన్నది అంటే అది ఒక కాంపౌండ్ మన బాడీలోకి వెళ్ళగానే అది ఫ్యాట్ సాల్యుబుల్ కింద కన్వర్ట్ అవుతుంది వైటమిన్ ఈ అనేది ఫ్యాట్ సాల్యుబుల్ సో అది మనకి సెల్ డ్యామేజ్ అవ్వకుండా చాలా వరకు కాపాడుతూ ఉంటుంది అనమాట ఎవరైతే హార్ట్తో ప్రాబ్లమ్స్ ఉన్నవారు వీటిని ఇంక్లూడ్ చేసుకుంటూ ప్రాసెస్డ్ ఫుడ్స్ లేకపోతే లైఫ్ స్టైల్ ఎక్సర్సైజెస్ మినిమమ్ టు మినిమమ్ మేము చేయలేకపోతున్నాం ఒబేస్ ఉన్నారన్న బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది నాగరాజ్ జనరల్గా మ్యూఫా ప్యూఫా అండ్ దాంతోపాటు మనకి హైడెన్సిటీ లిపో ప్రోటీన్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేటువంటి ఆయిల్ ఏది ఉందండి మార్కెట్లో ఫ్రీడమ్ వారి రైస్ బ్రాండ్ ఆయిల్ మీకు చెప్పాను కదా ఓ రైస్ అనే కంటెంట్ వల్ల ఏంటంటే హెచ్డిఎల్ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి అండ్ ప్యూఫా మ్యూఫా అన్నది ఏ రేషియోస్లో ఉండాలి బాడీ కవర్స్ అంటే ఒక్కొక్క నూనెకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అన్ని నూనెలు కొంతమంది కలగలిపి వాడతారు అవును మై రిక్వెస్ట్ ఈస్ మీరు వాడాలనుకుంటే వాడండి బట్ రెండు మిక్స్ చేసి మాత్రం వాడద్దు ఇట్ ఈస్ నాట్ ఎందుకంటే ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క ప్రాపర్టీస్ ఉంటాయి బట్ మనం దీంట్లో ఏంటంటే మనకు కావాల్సిన క్వాలిటీస్ అని ఒకే ఆయిల్లో మనకు దొరుకుతుంది ఓకే సో ఎవరన్నా తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెం గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ కావాలి ఒరిజినల్ కావాలి హార్ట్ ఫ్రెండ్లీ హార్ట్ ఫ్రెండ్లీ నెక్స్ట్ నాగరాజ్ గారు ఆయిల్స్ దగ్గరికి వచ్చేసరికి ఏదొకటి వాడేద్దాం లేని దీంట్లో ఉంటాము బట్ ఆ ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ మన ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా అయితే అప్పుడు అలర్ట్ అవుతాం మనం అవును వెరీ కాషియస్ ఇది మంచిదా కాదా ఇది కొనొచ్చా లేదా ఎందుకంటే అంత ఎలర్ట్ అవ్వం మన చేతిలో నుంచి ఎప్పుడైతే చేజారిపోతుందో అమ్మ ఇది ఏం వాడాలి ఎంత వాడాలి అని అప్పుడు అడుగుతారు సో అందుకని చెప్తున్నాను ఏదైతే రేషియోస్లో కావాలో మనకి అన్నీ హార్ట్ ఫ్రెండ్లీ పాకెట్ ఫ్రెండ్లీ ఇప్పుడు ఆయిల్స్ కొనాలంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి చాలా ఉన్నాయి మనకి బట్ అందరం అన్నిటికీ రీచ్ అవ్వలేం కాబట్టి ఇట్ ఈస్ అ ఫ్రెండ్లీ సో మార్కెట్లో అయితే రైస్ ఆయిల్ దొరుకుతుందండి ఫ్రీడమ్ వారిది మరి కనుక ఒకసారి జనరల్గా మహాగారు చెప్పినట్లు గుడ్ కొలెస్ట్రాల్ మనకు కావాలి అనుకుంటే హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్ మనకు కావాలి అనుకుంటే రైస్ ఆయిల్ మాత్రమే దొరుకుతుంది కాబట్టి మార్కెట్లో కనిపిస్తూ ఉంటుంది మీరు తీసుకోవచ్చు అనేయసా వెరీ గుడ్ నాలెడ్జ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మహాగారు అయితే చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ కోసం చెప్పేసి రావాలనుకుంటారు సో మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే డైట్కి సంబంధించింది పర్టికులర్గా ఏ విధంగా తీసుకోవాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వాట్సాప్ కాంటాక్ట్ చేయడం వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ ఆర్ ఎనీ డిసీజ్ రివర్సల్ ప్లస్ డైట్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాంగ్ విత్ ద డైట్ డైట్ అనగానే ఏదో రాసి ఇచ్చేస్తారు ఇది తినండి ఇది వద్దు అని చెప్తారనుకుంటారు అలా ఏం ఉండదు కస్టమైజబుల్ ఎవరికి తగ్గట్టు ఎవరి ఇష్టాలకు తగ్గట్టు వాళ్ళ డిసీజ్ కండిషన్స్ బేస్ చేసి ఇవ్వడం జరుగుతుంది అరవే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మహాగారు సో చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మేము నేను కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ముఖ్యంగా మీరు కనుక మహాగారిది డైట్ ప్లాన్ కనుక మీకు కావాలి అనుకుంటే అంటే ఏ డిసీజ్కి సంబంధించిందైనా సరే అంటే పిల్లలైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఇంక్లూడింగ్ లైఫ్ స్టైల్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ